వరద ప్రభావంతో అతలాకుతలమైన ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలకు మరో ముప్పు పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ నెల 5న పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి అనుకుని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినట్లు వాతావరణ శాఖ అధికారి కె శ్రీనివాసరావు తెలిపారు. ఉపరితల ఆవర్తనాలు ఈరోజు ఫార్మ్ అవ్వడం జరిగింది. బిట్వీన్ 3.1 అండ్ 5.8 కిలోమీటర్స్ ఈ హైట్స్లో ఉపరితల ఆవర్తనాలు ఏర్పడడం జరిగింది. అలాగే నెక్స్ట్ మాన్సూన్ ట్రఫ్, అంటే అది ఇంపార్టెంట్ అది మాన్సూన్ ట్రఫ్, అది కూడా ఉత్తరాంధ్రలోని కళింగపట్నం మీదుగా వెళ్తోంది. అలాగే నెక్స్ట్ ఈ కండిషన్స్ అండ్ అనదర్ ఫేవరబుల్ కండిషన్స్ దృష్ట్యా అరౌండ్ 5th ఆఫ్ దిస్ మంత్ ఫ్రెష్ లో ప్రెషర్ ఏరియా ఇస్ లైక్లీ టు ఫార్మ్ అవర్ వెస్ట్ సెంట్రల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బయ్ బెంగాల్. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రజెంట్ కండిషన్స్ దృష్ట్యా, అంటే కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనాలు, నెక్స్ట్ మాన్సూన్ ట్రఫ్ మన ఉత్తరాంధ్ర మీదుగా వెళ్ళడం అండ్ అదర్ ఫేవరబుల్ కండిషన్స్ దృష్ట్యా అరౌండ్ 5th ఆఫ్ దిస్ మంత్ కొత్తగా మరొక అల్పపీడనం ఏర్పడే ఛాన్సెస్ ఉన్నట్టుగా ఐఎండీ బులెటిన్స్లో మనం చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మాన్సూన్ దృష్ట్యా కూడా నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో కూడా ఒక మాసం నుంచి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల వరకు వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. ముఖ్యంగా అయితే ఉత్తరాంధ్ర వరకు అయితే మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో వచ్చే అవకాశం ఉంది. అలాగే దక్షిణ కోస్తా వరకు వస్తే అక్కడక్కడ మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల అయితే భారీ వర్షాలు. ముఖ్యంగా అయితే ఎన్టీఆర్ కృష్ణ ఈ జిల్లాలకైతే ఒకటి రెండు చోట్ల భారీ వర్షం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.